వెల్కమ్ టు ఎస్కేబి షార్ట్స్ ఫిబ్రవరి ఇయర్ ఫిబ్రవరిలో మనకి మంచి యాక్షన్ ప్యాక్డ్ క్రికెట్ ఉంది. అదేంటి ఫస్ట్ వారంలో అసలు ఏమీ లేదు కదా అని క్వశ్చన్స్ వేయచ్చు, కానీ ఆ తర్వాత మాత్రం ఈ యొక్క మంత్ అంతా కూడా క్రికెట్తో ప్యాక్ అయిపోయింది. ఏ విధంగా అంటే, ఒకటి ఉమెన్స్ వరల్డ్ T20 వరల్డ్ కప్ ఉంది, అక్కడ అది కూడా 10వ తారీఖు నుంచి ప్రారంభమవుతోంది. దానితో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. 3వ టెస్ట్ మ్యాచ్ 3వ 4వ మార్చ్కి వెళ్ళిపోయింది, బట్ ఈ 2 టెస్ట్ మ్యాచ్లు ఇక్కడ ఉన్నాయి. సో 10 డేస్ ఆఫ్ సాలిడ్ క్రికెట్. మరి 10 డేస్ మన బీసీసీఐ ఆర్ రాదర్ ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు 10 రోజులు నడుస్తాయా లేవా అనేది ఒక క్వశ్చన్ మార్క్ పక్కన పెడితే, ఒక రసవత్తరమైన పోర్ మాత్రం చూస్తున్నాం. వాళ్ళు ఆల్రెడీ ఏదో అశ్విన్ ఎదుర్కోవడానికి ఏదో సిమ్యులేషన్ ఏదో మొదలు పెట్టేశారు, ఇంకేదో పిచ్ పెట్టి హడావిడి చేస్తున్నారు. మానస్ లభూషణ్ ఏమో కాఫీ బ్యాగులు కావాలి ఇండియాలో ఉండాలంటే అని చెప్పి అదొకటి, ఉస్మాన్ ఖవాజా ఏమో నాకు వీసా వస్తుందా అని చెప్పేసి తన ట్విట్టర్లో పెడితే మళ్ళీ అక్కడ ఇండియన్ కాన్సులేట్ వాళ్ళందరూ కూడా నీకు వీసా వచ్చిందా, ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పారు. సో రకరకాలుగా ఆస్ట్రేలియా వాళ్ళు వాళ్ళ పిఆర్లు వాళ్ళ మార్కెటింగ్లు వాళ్ళ మైండింగ్ ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇండియాకి సంబంధించి ఇండియా టెస్ట్ క్రికెట్ క్యాంప్ అవన్నీ కూడా ప్రారంభం అవుతాయి, ఆ తర్వాత కాస్త గ్రూప్లోకి వెళ్తారు అండ్ దెన్ దే ప్లే ద టెస్ట్ మ్యాచెస్. ఈ 2 టెస్ట్ మ్యాచ్లు ఇండియాకి చాలా కీలకం, ఎందుకంటే సిరీస్ ఇండియా గెలిస్తే ఒకటి అఫ్ కోర్స్ ర్యాంకింగ్స్లో 10వ నంబర్ వన్ స్థానం, అండ్ రెండవది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లోకి ఒక అడుగు ముందుకేయడం. సో ఆస్ట్రేలియాని మంచి మార్జిన్తో బీట్ చేయాలి. ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాను ఓడించింది కాబట్టి ఇండియాకి ఆ మార్జిన్స్ అనేవి కొంచెం మరీ క్లీన్ స్వీప్లాగా కాకుండా దే కెన్ విన్ ద సిరీస్ కంఫర్టబుల్లీ. సో 3-1 లాంటి మార్జిన్తో గెలవచ్చు, 2-0 లాంటి మార్జిన్తో కూడా గెలవచ్చు యాజ్ పర్ ద నంబర్స్. నంబర్స్ గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక టెస్ట్ మ్యాచ్ గెలిస్తే ఏమవుద్ది, 2 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే ఏమవుద్దు అని చెప్పడం చాలా ఇంపార్టెంట్ అది. అండ్ అలాగే ప్లేయర్స్ లైక్ శ్రీలంక, తర్వాత న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి కాస్త క్లోజ్గా ఆ ఒక యాంగిల్ ఉంటుంది. బట్ ఇండియాకి ఎక్కువ ప్రాబిలిటీ ఉంది టు గో టువర్డ్స్ ది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్, ఎందుకంటే హోమ్లో మ్యాచ్లు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ గెలిచే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇంకోటి మనం అక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఉమెన్స్ వరల్డ్ కప్ గురించి ఎందుకు మనం చాలా కీలకంగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది అంటే, ఈ T20 అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ అ గేమ్ చేంజింగ్ ఈవెంట్ మొత్తం క్రికెట్కే, మహిళల క్రికెట్ మాత్రమే కాదు. సింపుల్ రీజన్ బీయింగ్ అండర్ 19 ఇనాగరల్ T20 అనేది తీసుకొచ్చారు ఇండియా గెలిచిన టోర్నమెంట్. మన జరిగిన ట్రయాంగులర్ సిరీస్లో సరే ఆ ఫైనల్లో ఇండియా సరిగా ఆడలా, 20 ఓవర్లలో 109 కొట్టింది. బ్యాటింగ్ ఏమో డీప్గా 9 దాకా ఉంది కానీ నెవర్ గాట్ గోయింగ్. వాళ్ళు కష్టపడ్డారు, కాకపోతే ఇంకా వాళ్ళకి ఇంకా ఎప్పుడైతే ఆ ఊపు అనేది అందుకుందో, క్లోజ్ చేయడానికి ఎప్పుడైతే ఊపు అందుకుందో ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఆపడం చాలా కష్టమైంది. మారిసన్ కాప్ లేకుండా కూడా వాళ్ళ బౌలింగ్ ఇండియాని ఇబ్బంది పెట్టింది. షమ్ని మిస్మైల్ అయితే మెడల్ మీద మెడల్ వేసుకుంటూ కూర్చుంది. ఇలాంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో చూసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఇండియా సిరీస్లో ఇండియా డిడ్ వెల్, బట్ ఫైనల్స్లో మళ్ళీ ఓడిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఫైనల్స్ ఓడిపోద్ది లేదనే విషయం పక్కన పెడితే, వరల్డ్ T20 అండర్ 19 రావడం, వరల్డ్ T20 ఇక్కడ సీనియర్ క్రికెట్కి రావడం, అండ్ ఉమెన్స్ ఐపీఎల్ చాలా సన్నద్ధంగా ఉంటూ ఈ యొక్క టోర్నమెంట్ని బేస్ చేసుకొని వాళ్ళ లీగ్ని వాళ్ళని కొంచెం పెంపొందించుకునే అవకాశాలు చూస్తున్నారు. ఆల్రెడీ బ్రాడ్కాస్ట్ రైట్స్ చూసాం, 5 టీంలు చూసాం, హెవీ మనీ అనేది ఇక్కడ పంపిన్ అయ్యింది టీమ్ ఓనర్స్ దగ్గర నుంచి. సో వాళ్ళు చక్కటి ప్లేయర్స్ని కొనాలనుకుంటారు, ఆ చక్కటి ప్లేయర్స్ని కొనాలంటే కనుక ఓవరాల్గా క్రికెట్ ఎలా ఉందో చూస్తారు. ఈ యొక్క టోర్నమెంట్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది. సో ఫిబ్రవరిలో ఈ యాక్షన్ మీద మాత్రం దృష్టి సారించండి, ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్ ఎవరు చూస్తాడు భయ్య అని కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఒకవేళ మ్యాచ్ ఓడిపోతుందంటే వీళ్ళు ఇంతే అని చెప్పేసి మాట్లాడే ఒక ఈ సాడిజం కూడా ఉంటుంది. ఆ శ్రీలంక ఆడే గుర్తుకొస్తాడు ఆ సాడిజం అంటే. సో ఇలాంటి సాడిజం మనకి ఎందుకు, ఒకసారి ఉమెన్స్ ఐపీఎల్ మొదలైందంటే ఇవన్నీ కట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా క్రికెట్ రీచ్ అనేది పెరుగుతుంది. ఆ రీచ్ పెరగడానికి ఈ టోర్నమెంట్ బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా క్రికెట్ మాత్రం జామ్ ప్యాక్డ్ గా కనిపిస్తుంది. దాంతోపాటు వాలీబాల్ ఉంది, మర్చిపోకండి, ఎవ్రీ డే 5వ తారీఖు నుంచి వాలీబాల్. ఈ వాలీబాల్ అనగానే అందరం ఎప్పుడో ఒకప్పుడు స్కూల్లోనో లేదా ఎక్కడో ఆడే ఉంటాం, ఇట్లా అని ఉంటాం ఏదో చేసే ఉంటాం. చూడడానికి కూడా చాలా బాగుంటుంది వాలీబాల్. సో ఇక్కడ కూడా 8 టీంలు పెట్టడం, అండ్ మన తెలుగు వాళ్ళు చాలా డిఫరెంట్ టీమ్స్లో ఉన్నారు. విజయ్ దేవరకొండ వచ్చి టీంని కొన్నాడు, బ్లాక్ హాక్స్ హైదరాబాద్ టీంలో కోవుందరగా జాయిన్ అయ్యాడు. సో ఇట్స్ అ గుడ్ టోర్నమెంట్, అది కూడా బాగుంటుంది. సో ఫ్రీ ఉన్నప్పుడు కూడా వాలీబాల్ చూసుకోవచ్చు. సో జామ్ ప్యాక్డ్ స్పోర్టింగ్ ఫిబ్రవరి. సాధారణంగా ఫిబ్రవరి కాస్త డల్గా ఉంటుంది ఇండియాకి, ఎక్కువగా టోర్నమెంట్స్ ఎక్కువగా మ్యాచెస్ అన్నీ కూడా కండక్ట్ అవ్వబడవు. ఇక్కడ కూడా చూసుకుంటే 2 టెస్ట్ మ్యాచ్లే. ఓవరాల్గా మెన్స్ క్రికెట్ చూసుకుంటే దర్ ఇస్ ఓన్లీ 10 డేస్ ఆఫ్ యాక్షన్. రంజీ ట్రోఫీ వెళ్తుంది, రంజీ ట్రోఫీ అఫ్కోర్స్ ఆంధ్ర కుదరలేకపోయింది, ఆంధ్రాకి ద డ్రీమ్ ఎండెడ్.
విహారీ ఎంత ఫైట్ చేసినా కూడా మిగతా వాళ్ళు సంహావ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఏమాత్రం చేయి వేయలేకపోయారు అండ్ దాంతో ఆల్అౌట్ అయిపోయారు. అండ్ దాని ఎంపీ చేస్ చేశారు టార్గెట్ అవుట్ రైట్ విన్ లాగా వచ్చింది వాళ్ళకి. వాళ్ళు సెమీస్కి వెళ్ళారు మళ్ళీ. అందరూ కుడ్ హావ్ గాన్ బట్ దే డిడ్ వెల్. వాళ్ళు బాగా ఆడారు. అండ్ విహారీది ఆ ఒక ఆ పోరాటం చూసుకుంటే అయినా ఖచ్చితంగా అందరికీ గుర్తుంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మంచిగా జరిగాయి. ఇంకా ఈ సెమీఫైనల్లు తర్వాత ఫైనల్ అలాగే రంజీ ట్రోఫీది కూడా ఉంటుంది. అది కూడా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రంజీ ట్రోఫీ కూడా ఈ మధ్య రంజీ ట్రోఫీ కూడా డిస్కషన్లో మొదలవుతున్నాయి. టెలికాస్ట్ కొన్న అవుతాయి, కొన్నవు దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి. హాట్స్టార్లో అవుతాయి, టీవీలో అవ్వకపోవచ్చు, మళ్ళీ అతను మళ్ళీ మనం చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇవన్నీ కొంచెం కనిపిస్తూ ఉన్నా ఇట్స్ గుడ్ దట్ రంజీ ట్రోఫీ ఈస్ బీయింగ్ డిస్కస్డ్. అది చాలా మంచి పరిణామం. ఇంకా ఇంక మిగతా ఇతరత్ర స్పోర్ట్లు ఎడిదిరిగి ఉండనే ఉన్నాయి. మనకి ఛాంపియన్స్ లీగ్ ప్రారంభం అవుతుంది, నాకౌట్స్ ప్రారంభం అవుతాయి. సో ఛాంపియన్స్ లీగ్లో ఎవరెవరు ఎట్టెట్ట ఎడబోతున్నారు, ఏం చేయబోతున్నారు, సిటీకి సంబంధించిన ఇష్యూలు చాలా జరుగుతున్నాయి. మాంచెస్టర్ సిటీకి సంబంధించిన ఇష్యూలు ఉన్నాయి, మిగతా వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా చాలా రసవత్తరంగా ఈ ఫిబ్రవరి అనేది ముందు తీసుకెళ్తుంది. సో అన్ని విధాలు, క్రికెట్ మాత్రమే కాదు, ఫుట్బాల్లో ఛాంపియన్స్ లీగ్ అన్నా, వాలీబాల్ ఆడుకుంటూ వచ్చాం, ఆ తర్వాత ఇప్పుడు విమెన్స్ క్రికెట్ ఆడుకుంటూ వచ్చాం. సో ఇతరత్ర స్పోర్ట్స్ కూడా దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో వాటి గురించి డిస్కషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఆఫ్ కోర్స్ శ్రీలంక టీం వచ్చింది. శ్రీలంక టీంతో ఇండియా కొన్ని మ్యాచ్లు ఆడడం అనేది చూస్తూ వచ్చాం. అంతకుమించి పెద్దగా క్రికెట్ జరగలేదు. ఇప్పుడు మాత్రం లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ అసోసియేట్ అయి ఉన్నాయి ఈ క్రికెట్తో. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలంటే రెండు టెస్టులు గెలిచి సిరీస్ ముందే ఇక్కడ ఒక చేయిస్తారంటే సిరీస్ మీద ఇండియా ఇంకొంచెం కాన్ఫిడెంట్గా వెళ్తుంది. బట్ వాట్ కైండ్ ఆఫ్ పిచ్చెస్ ఉండబోతున్నాయి, ఏంది పరిస్థితి, మొనాల్ టర్నింగ్ ట్రాక్ ఇస్తారా లేకపోతే బౌన్సీ ట్రాక్ ఇస్తారా, ఎటువంటి విధానాలుగా కనిపిస్తాయని చెప్పేసి ఆలోచన అక్కడ అసోసియేట్ అయి ఉంది. ఎట్ట కీలక ఒక్క టోర్నమెంట్ కొడతారా మన మహిళలు అని చెప్పేసి ఇక్కడ కూడా ఆలోచన కనిపిస్తూ ఉంది. సో ఇంత లాట్ ఆఫ్ థింగ్స్ అట్ స్టేక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లాట్ ఆఫ్ ప్రెషర్. చూసేవాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే ఆస్ట్రేలియాలో అనుకుంటా ఉంటారు అమ్మా జీవితం, మనం లాస్ట్ 15-16 సంవత్సరాల్లో ఇండియాలో మనం గెలిచిన టెస్ట్ ఒకటి, ఆ ఒక్కటి కూడా పూణేలో వచ్చింది. స్టీవెన్ ఓకీఫ్ అద్దరిపోయి బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఇండియా పుల్ ఆఫ్ చేసింది అద్భుతమైన బౌలింగ్ స్పెల్ అశ్విన్ది. నెక్స్ట్ మ్యాచ్ డ్రా అయింది, లాస్ట్ మ్యాచ్ ఏమో మళ్ళీ ఇండియా గెలిచింది 2-1తో ఆ సిరీస్ గెలిచింది 2017. ఆ తర్వాత ఇండియా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఓడించి వచ్చింది, ఇండియా డిఫీటెడ్ దెమ్ 2-1తో అక్కడ గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ 2-1తో ఇంకొకసారి గెలిచారు. సో రెండు సార్లు వరుసగా బార్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా వాళ్ళ సొంత గడ్డ మీద వదిలేసింది, ఆర్ రాదర్ వాళ్ళని ఓడించింది ఇండియా విత్ టెరిఫిక్ పర్ఫార్మెన్సెస్. వాళ్ళు వచ్చి ఇండియాలో సిరీస్ గెలుద్దాం అనుకుంటున్నారు. 2003-04 వచ్చినప్పుడు సిరీస్ గెలిచారు గిల్క్రిస్ట్ అప్పుడు ఉన్నాడు అప్పుడు, బట్ స్టిల్ అది మాత్రం కలగానే మిగిలిపోయింది. స్టీవ్ స్మిత్ అన్నాడు ఇండియాలో సిరీస్ గెలవడం నాకు చాలా చాలా ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రీమ్స్ అని. సిరీస్ గెలుస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్ పక్కన పెడితే కనుక ఈ సిరీస్ మీద చాలా చాలా డిస్కషన్ ఉన్నాయి. ఆ డిస్కషన్ మనం చేద్దాం మెల్లిగా. బట్ ఫిబ్రవరి హోప్ఫుల్లీ బాగా క్రికెట్ లవర్స్కి స్పోర్ట్స్ లవర్స్కి బాగుంటుందని కోరుకుందాం. క్రికెట్ స్పోర్ట్స్ కాకుండా ఇంకొన్ని కూడా అప్డేట్లు ఉన్నాయి నా సైడ్ నుంచి, అవి ఎంత తొందరలో ఇస్తాను. టిల్ దెన్